Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రఘు రామను సమర్థించి చంద్రబాబు పెద్ద తప్పే చేశారా? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విషయంలో అంతా ఒక మాట చెబుతారు. ఆయనకు 1000 కళ్ళు అంటారు. తన సొంత పార్టీతో పాటు ప్రత్యర్థి పార్టీలలో జరుగుతున్న తతంగాన్ని కూడా గమనిస్తూ వాటిని అడ్వాంటేజ్గా మార్చుకుంటూ చంద్రబాబు 40 ఇయర్స్ ఇండస్ట్రీగా ఎదిగారు అంటారు. సరే, అది ఒకప్పుడు వర్కౌట్ అయిందేమో, కానీ ఇప్పుడు సొంత పార్టీలోనే సీన్ కాలుతుంటే ఎదుటి పార్టీ వైపు చూపేలా చంద్రబాబు అంటున్నారు అంతా. చంద్రబాబుకు గత 2 ఏళ్లుగా పొలిటికల్గా ఒక్క హిట్ లేదు. దాని కారణాలు కూడా ఆయనకు తెలుసు. అయినా సరే, ఎంతసేపు వైసీపీ వైపే చూపు సారించడమే విడ్డూరం. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేల మెజారిటీ ఉంది. దానికి జగన్ అధినాయకుడు. జగన్ లేని వైసీపీని కూడా ఎవరూ అసలు ఊహించలేరు. అలాగే జగన్ మీద తిరుగుబాటు ఎవరైనా చేస్తారు అనుకుంటే కూడా అది పారాస్ మాత్రమే. కానీ రాజకీయాల్లో ఏమైనా జరిగిపోతాయని తెగ నమ్మే చంద్రబాబు వచ్చిన ప్రతి అవకాశాలను వాడుకుంటారు అంటారు. లేకపోతే అవకాశాలు కూడా సృష్టించుకుంటారని చెబుతారు. వైసీపీలో జగన్కి ఎంపీ రఘురామ కృష్ణరాజుకి మధ్య చెడితే మధ్యలో టీడీపీకి ఏం పని అన్నవారు ఉన్నారు. సరే, రాజు జగన్ని అంతలా రెచ్చి విమర్శించడం వెనుక చంద్రబాబు టీడీపీ, దాని అనుకూల మీడియా ఉన్నాయన్న అనుమానాలు ఇంతకాలం అంతా వ్యక్తం చేశారు. ఇప్పుడు టీడీపీ పెద్దలతో పాటు అనుకూల మీడియా రాజు అరెస్టు గురించి గుండెలో బాదుకుంటుంటే నిజమేనని వారికి వారే చెప్పేసుకున్నట్లయింది అంటున్నారు. అప్పట్లో కాంగ్రెస్లో జగన్కి హైకమాండ్కి మధ్య పొరపచ్చాలు వచ్చాయి. అది వారి అంతర్గత వ్యవహారం. కానీ మధ్యలో చంద్రబాబు టీడీపీ దూరిపోయి జగన్ కథను జైలు దాకా తెచ్చారని చెబుతారు. ఫలితంగా జగన్ పెద్ద నాయకుడిగా మారి టీడీపీనే ఏపీలో దెబ్బతీశారు అని గతాన్ని తలుచుకున్న వారు చేసే కరెక్ట్ విశ్లేషణ. ఇప్పుడు కూడా రాజుకి జగన్కి గొడవ అయితే వెనుక టీడీపీ ఉంది అన్న అభిప్రాయాలు బలపడేలా భారీ మద్దతు ఇస్తూ వస్తున్నారు. దీనివల్ల రాజు వివిధ సామాజిక వర్గాలను, కొన్ని మతాలను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్కి కూడా టీడీపీ బాధ్యత వహించాల్సి వస్తోందని అంటున్నారు. ఏపీలో రెడ్డి సామాజిక వర్గాన్ని రాజు విమర్శించారని వీడియో సహితంగా సిఐడి ఆధారాలు సంపాదించింది. వాటిని ఛానళ్లలో కూడా మళ్ళీ ప్రసారం చేస్తున్నాయి. ఇక ఒక మతాన్ని కూడా ఆయన పనిగట్టుకునే టార్గెట్ చేశారు అంటున్నారు. మరి ఆ మతాల వారు, కులాల వారు ఇప్పుడు రాజుకు మద్దతుగా నిలుస్తున్న టీడీపీ మీద కూడా గుస్సాగా ఉన్నారని అంటున్నారు. సమాజంలో అన్ని వర్గాలు ఉంటాయి, అలాగే అన్ని వర్గాల ఓట్లు రాజకీయ పార్టీలకు కావాలి. రెబల్ ఎంపీకి అవేమీ అవసరం లేదు కాబట్టి శృతిమించారు. మరి ఆయన వెనకేసుకు వస్తున్న టీడీపీకి కూడా ఈ వర్గాల మద్దతు అక్కరలేదా అని వారు నిలదీస్తున్నారు. ఇప్పటికే రెడ్ల సంఘం రాజు విషయం మీకెందుకు బాబు అంటూ సున్నితంగా విమర్శలు చేస్తుంది. ఒక కులాన్ని పనిగట్టుకుని విమర్శిస్తే రాజకీయ పార్టీగా ఎలా ఒత్తాసు పలుకుతారో అంటున్నారు కూడా. మొత్తానికి సొంత పార్టీని చక్కదిద్దుకోకుండా షార్ట్ కట్ మెథడ్స్లో రాజకీయం చేద్దామనుకుంటే ఇవి మామకాలం నాటి మంచి రోజులు కావు చంద్రబాబు అని అంటున్నారట.